వెల్కమ్ టు పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ముందుగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర నుంచి ఒక రెండు క్లారిఫికేషన్స్ కావాలి. చెప్పండి. ఇంటర్వ్యూ అయ్యాక నేను హైదరాబాద్కి మళ్ళీ సేఫ్గా వెళ్తాను. రెండోది, మా ఆఫీస్ మీదకి దాడులు లాంటివి మీ తరఫు నుంచి ఏముండవు కదా. సతీష్ గారు, దయచేసి ఆ ప్రశ్న నాలాంటి శాసనసభ్యుల్ని మీరు అడగకూడదు. ఎప్పుడూ కూడా నేను అలాంటి వాటికి దూరం. నా మీద బెదిరింపు కాల్సి వస్తేనే వారికి ఎంత గౌరవంగా నా ఫోన్లో నేను సమాధానం చెప్పానో మీరు విన్నారు. ఇక దాడులు అంటావా, అది పచ్చబద్ధం. అయినా కూడా సతీష్ గారు, అలాంటి దాడులు ఏదైనా చేసే పరిస్థితి ఉంటే నెల్లూరులో నాకు ఆ శక్తి ఉండొచ్చు, నేను కాదనం కానీ హైదరాబాద్కి, విజయవాడకి, గుంటూరుకి, విశాఖపట్నంకి వచ్చి దాడి చేసేంత శక్తి నా దగ్గర లేదు. నేను మాఫియా డాన్ కాదు, ఓ నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిని. ఓ శాసనసభ్యుడిది ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఒక నియోజకవర్గం. సతీష్ గారు, స్వేచ్ఛగా మీరు ఏమైనా అడగచ్చు, అంతే స్వేచ్ఛగా నేను సమాధానం చెప్తా. ఏదైనా మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ ఇష్టం వచ్చిన ప్రశ్న. ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే మీరు అన్నట్టుగా 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి శాసనసభ్యులు మాత్రమే. నెల్లూరు జిల్లాలో చూసుకుంటే హేమాహేమీలు ఉంటారు. అలాంటిది వీళ్ళందరికంటే కూడా ఒక్క కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీదే ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి? ఈ ఆరోపణలు చెప్తే ప్రతి ఆరోపణ. ఇప్పుడు నేను అన్నట్టుగా కిడ్నాప్లు కానీ లేదంటే కనుక దాడులు చేయించడం కానీ మరొకటి మరొకటి, ఇప్పుడు ఆఫీసులు తగలబెట్టారని కూడా కొత్తగా వస్తూ ఉన్నాయి. ఇటువంటి వార్తలు ఓన్లీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎందుకు వస్తున్నాయి? మొన్నటి దాకా ఎందుకు రాలేదు? అదే అంటుంది, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నంత వరకు ఇవేమీ రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరంగా జరిగిన తర్వాత నేనేం ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం అధికార పార్టీలోకి పోలా. అధికార పక్షంలో ఉండి ఇంకా 15 నెలలు అధికారం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అధికారాన్ని వదులుకొని కొన్ని ఆలోచనల మేరకి, కొన్ని సమస్యల మేరకి బహిరంగంగా చెప్పి దూరంగా జరగటం జరిగింది. నామినేషన్ల దాకా ఉండి నామినేషన్ల ముందు రోజు పార్టీ కండువా మార్చుకునే టైప్ క్యారెక్టర్ నాది కాదు. నాకు వద్దు అనుకున్న, నేను అభిమానించిన చోట జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన నేను, ఆరాధించిన నేను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3½ ఆ యొక్క ప్రజా సమస్యలు, నా నియోజకవర్గ సమస్యలు అయితే ఉన్నాయో స్వయంగా ముఖ్యమంత్రి గారు జీవోలు ఇచ్చినా కూడా నిధులు విడుదల కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రశ్నించి ప్రశ్నిస్తూ ఉంటే నా ఇబ్బందుల్ని, సమస్యల్ని గుర్తించకుండా నేను చేసేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా లేక ప్రజల సంక్షేమ కార్యక్రమాలా, ప్రజలకు మెలుగు చేసే కార్యక్రమాలా అన్న తేడా చూడకుండా నా మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టడంతో అనుమానించిన చోట ఇక మనం ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది. దేవుడి దయ, రూరల్ ప్రజల దయ, నాయకుల కార్యకర్తల దయ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ధైర్యంగా బయటకు వచ్చారు సతీష్ గారు. సార్, ముఖ్యంగా చూస్తే మీకు సహజంగా దైవభక్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బాగా ఎక్కువ, బాగా ఎక్కువ. ఏ దేవుని బాగా నమ్ముతారు? అందరు దేవుళ్ళని, అందరినీ, వాళ్ళు వీళ్ళని లేదు, వాళ్ళు వీళ్ళని తేడా లేదు. దేవుడు దేవుడి కంటే ప్రకృతికి నేను ఎక్కువగా భయపడతా. ఎందుకంటే ప్రకృతి అనేది చాలా కఠినంగా ఉంటుంది. మనం మంచి పని చేస్తే ప్రకృతి ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, మనం చెడ్డ పని చేస్తే ప్రకృతి అంతకంటే దారుణంగా శిక్షిస్తుందంట. దైవభక్తి నాకు చాలా ఎక్కువ. ఎందుకంటే మీ ఆఫీస్లోకి వచ్చినప్పుడు నేను ఈ బుక్ చూశాను, విమాన్ భగవద్గీత. ఈరోజు మనం ఇంటర్వ్యూ ఇన్ డెప్త్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా మీరు ఏదైతే చెప్పారో అన్నీ కూడా చాలా ఫ్రీగా, చాలా కులంకుశంగా అడగచ్చు, మీరు అన్నిటికీ ఓపెన్గా చెప్తా అన్నారు. కాబట్టి ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్తారా? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ముందు మీకు మాట, చాలామంది భగవద్గీత ప్రమాణం చేసి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పాలంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పరని అభిప్రాయమా? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే విషయాలన్నీ నిజాలని అభిప్రాయమా? కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, నేను ఏ మేరకు నిజాలు చెప్తానో, కొన్ని నిజాలు
చెప్పలేను, ఆ చెప్పలేని వాటిని మీరు అబద్ధాలుగా భావిస్తే నేనేం చేయలేను, కానీ నేను చెప్పిన ప్రతి విషయం మాత్రం, అంగీకరించిన ప్రతి విషయం మాత్రం నిజమని భగవద్గీత మీద ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా. నేను అదే అడుగుతున్నా ఇప్పుడు, మీరు ఏదైతే కానీ అదే చెప్తా కదా సతీష్ గారు, మీరు అడిగే ప్రశ్నకి నేను చెప్పే జవాబులు 95% ఎక్కడా తేడా ఉండదు. ఎందుకని చెప్తున్నానంటే నిజాలే చెప్తా, అబద్ధం చెప్పను, 5% కూడా అబద్ధాలు చెప్పను. కానీ రాజకీయాల్లో కావచ్చు, మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, కొన్ని దాచిపెట్టే అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పలేని అంశాలు ఉంటాయి. చెప్పలేని అంశాలని, దాచిపెట్టే అంశాలని మీరు అబద్ధాలుగా భావిస్తే నేనేం చేయలేను. కానీ నేను నోరు తెరిసి చెప్పే మాట, ప్రతి మాట కూడా నిజమని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకే సార్, అక్కడికి పెట్టేద్దాం. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీతోటి కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మీకున్నటువంటి అనుబంధం చాలా డెప్త్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారంలో బయటకు రావటం అన్నది కేవలం ఒక సాకుగా చూపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్నది అని మీరు అనుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఒక అసహనం సతీష్ గారు, కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా అంకిత భావంతో పనిచేశా, అంతకంటే ముందు 25 ఏళ్ళుగా ఆ కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు జిల్లాకి విచ్చేస్తే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో వి హనుమంతరావు గారి అనుచరుడిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి పెద్ద కోపంతో, వ్యతిరేకతతో వైఎస్ రాజారెడ్డి గారికి పూలమాలలు వేసిన వ్యక్తిని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ జిల్లాలో నేను ఎంత అంకితభావం కలిగి సైనికుడిగా పనిచేశానో, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు. కేవీపీ రామచంద్రరావు గారు బతుకున్నారు, భవి సుబ్బారెడ్డి గారు బతుకున్నారు, చాలామంది రాజశేఖర రెడ్డి గారి మిత్రులు బతుకున్నారు, వారిని ఎవరైనా మీరు అడగచ్చు. మరి అంత కష్టం చేసిన నాకు పార్టీలో ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు, ఆ అసహనం నాకు ఉండింది. కానీ ఆ అసహనం నాకున్న, ఆ ప్రాధాన్యత లేదు, ఏదైతే జగన్ గారికి దూరంగా జరగాల అన్న ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. 3.5 ఏళ్ళుగా నా నియోజకవర్గంలో రోడ్లు, గుంటలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క రోడ్లు, గుంటలు సరిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సతీష్ గారు మీరు అనొచ్చు, రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు, గుంటలు ఉన్నాయి కదండి. ఇక్కడ ప్రత్యేకం, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, జిల్లా మంత్రి నారాయణ గారు, ఏదైతే నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, నోడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ కూడా ఆ రోజు మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ యొక్క వాటర్ స్టేషన్లో పనులు ప్రారంభించిన తర్వాత ఆ పనులు చేయాలంటే ఉండే రోడ్లు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి. ఆ పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ రోడ్లు వేస్తారు, కానీ ఈ లోపల వేసే పరిణామ క్రమంలో ఆ యొక్క గుంటలు తొమ్మిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోడ్లు అలాగనే వదిలేశారు. దాని మీద ప్రజల ఒత్తిడి ఎందుకు చేయరని అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగా, ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగా, అదేది కూడా కాని పరిస్థితి. అన్నిటికీ మించి పొట్టేపాళ్ళం దగ్గర సతీష్ గారు, సగం జిల్లా సమస్య అది. పొట్టేపాళ్ళం బ్రిడ్జి ఏదైతే, పొట్టేపాళ్ళం కలుజు ఉందో, కలుజు మీద బ్రిడ్జి లేక, మీరు ఇప్పుడు కావాలన్నా వీళ్ళు చూడొచ్చు, రోజు యాక్సిడెంట్ జరిగే పరిస్థితి. నా దురదృష్టం, అదృష్టం నా నియోజకవర్గం అది ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 1.5 సంవత్సరం ముందు స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చారు, వరదలప్పుడు నిధులు శాంక్షన్ చేస్తున్నాం, బ్రిడ్జి రోడ్డు ఏదైతే నెల్లూరు నుంచి మన తాడిపట్టే దాకా రోడ్డు, ఆ యొక్క పొట్టేపడం కలుజు వద్ద బ్రిడ్జి అని చెప్పి అని చెప్పారు. ఈరోజుకి అతిగతి లేని పరిస్థితి. జగనన్న లేఅవుట్లు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఆ లేఅవుట్లలో ఇచ్చే స్థలం విషయంలో ప్రజల్లో అసహనం ఉంది, తక్కువ స్థలం ఇస్తున్నారని. పోనీ ఇచ్చే స్థలం కూడా కనీస వస్తువులు ఉండాలా? వౌరెట్పాడు లేఅవుట్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది, 3 కిలోమీటర్లు, మీరు వెళ్ళి చూడొచ్చు. 3000 మంది నిరుపేదలకి ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడ కనీస వస్తువులు లేవు. 3 ఏళ్ళుగా నేనేదో కొత్తగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి మాట్లాడే మాటలు కాదు, 3 ఏళ్ళుగా 3 సంవత్సరాలకు ఈ సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నా, ఎప్పటికప్పుడు చేస్తాను చేస్తాను చేస్తామని చెప్తున్నారు. అన్నిటికీ మించి ముస్లింలకి షాదీ మంజిల్, ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థల సేకరించి పెట్టాం జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి నిధులు అడిగాం, రాని పరిస్థితి. నెల్లూరు నగరంలోనైతే ప్రధాన రోడ్లు అయితే ఉన్నాయో, ఆ రోడ్లు ముఖ్యంగా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డైకస్ రోడ్డు వరకు ఎంత చండాలంగా రోడ్డు ఉందో, ఒక పక్క రోడ్డు వేసి ఒక పక్క రోడ్డు ఆపేది ఏంది? మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సమంజసం కాదని చెప్పాం. ముస్లిం గురుకుల పాఠశాల, ఏదైతే ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి గురుకుల పాఠశాల పని పూర్తయిపోయింది, కాంట్రాక్టర్ బిల్లు కూడా ఇచ్చారు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అది పరిష్కారం చేయండి. ఆ యొక్క ముస్లిం పిల్లలు, ఏదైతే మైనార్టీ పిల్లలు, దళితులు, గిరిజనులు అందరూ కూడా ఆటో నగర్ షెడ్లలో ఉంటున్నారు, ఇబ్బందికర పరిస్థితి అని చెప్పని దాని గురించి మాట్లాడడం, దీని గురించి అతిగతి లేని పరిస్థితులు,
అన్నిటికంటే బాధాకరం సతీష్ గారు, నెల్లూరు నగరంలో విహార కేంద్రాలు కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, అన్ని రకాల కూడా ఒక మంచి ప్రాంతాలు ఉండాలని చెప్పుకుని ఏదైతే గణేష్ ఘాట్ బారాసాహిబ్ దర్గా, ఆ యొక్క బారాసాహిబ్ దర్గాలో అవరు అభివృద్ధి కోసం, మసీదు నిర్మాణం కోసం, దర్గా అభివృద్ధి కోసం 15 కోట్లు ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన తర్వాత నేనేమనుకుంటాను సతీష్ గారు, ఇది నిధులు వస్తాయనుకుంటాను, రావనుకుంటాను. నేను గర్వంగా బారాసాహిబ్ రొట్టెల పండుగలో లక్షలాది మంది ముస్లిం సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు రొట్టెల పండుగ అంటే హిందువులు ముస్లింలు అన్ని మతాల వాళ్ళు వచ్చే పరిస్థితి, ఆ యొక్క కాగితం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు ఈ కష్టకాలంలో కూడా బారాసాహిబ్ దర్గా అభివృద్ధికి అని చెప్పాను. ఈరోజు ఫైనాన్షియల్ క్లియర్నెస్ లేదు, ఒళ్ళు ఎప్పుడు అయిపోతే అర్థం కాని పరిస్థితి. మరి ఈ రోజు ఏదైనా నా మీద కోపంతోనో లేదా ప్రేమతోనో ఈ రోజు ఇవ్వచ్చు, ఇప్పుడు దాకా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఆ రోజు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ఆ యొక్క గణేష్ ఘాట్ ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉందో కొన్ని పనులు చేశారు, దాన్ని ఇంకా చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేసి స్వచ్ఛ భారత్ నిధులు వచ్చాయి. అవి ప్రారంభించాలంటే, అది అయ్యే పనులు ప్రారంభించాలంటే అధికారులతో సహకరించే పరిస్థితి లేదు. ఇన్ని సమస్యల మీద నేను మాట్లాడాను తప్ప ఏ రోజు కూడా పార్టీ వ్యతిరేకంగా నేను మాట్లాడాల. ఇన్ని సమస్యల మీద నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచి నా సమస్యలను గుర్తించి కొన్నిటి కాబట్టి కొన్ని పరిష్కారం చేసి కనీసం జియో ఇచ్చిన దానికి కూడా, బారాసాహిబ్ దర్గా అభివృద్ధికి 15 కోట్లు జియో ఇచ్చిన దానికి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి, ఫైనాన్షియల్ క్లియర్స్ ఇవ్వలేని పరిస్థితి అంటే ఇంతకంటే బాధాకరం ఏముంటుంది? ప్రజల్లో నేనేమి ఆలోచన సాగించండి. ఈ సమస్యను నేను గురించి నేను మాట్లాడుతూ ఉంటే కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడేది కాదు, ప్రతి మీటింగ్ లో మాట్లాడి ఉన్నా. ఈ రోజైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి సాగు చూపించాలని నేను మాట్లాడే మాటలు కాదు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు కూడా మనం చేస్తూ ఉన్నా, ఒక క్షణం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా, సిపిఎంఆ, సిపిఐయా, కాంగ్రెసా, పార్టీలు పక్కన పెట్టి ఓ శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యల కోసం ఆరాటపడుతుంటే, పోరాటం చేస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నా. మరి దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోకుండా మరో రకంగా అర్థం చేసుకుని నా మీద నిఘా పెట్టడం, ఎక్కడికి వెళితే అక్కడికి ఇంటెలిజెన్స్ అధికారులు, అధికార పార్టీ శాసనసభ్యుడు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్, రకరకాల విలేకరుల సమావేశంలో చెప్పాం, విని మీకే అర్థమై ఉంటుంది. నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు వారి సెల్ ఫోన్ నుంచి నాకు పంపించి ఇచ్చినటువంటి ఆడియో. నేను అడుగుతూ ఉన్నా, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, విచారణ చేయమని మీ మీద ఆరోపణలు చేశారు, విచారణ మీరు చేస్తామంటే ఎలా సాధ్యమవుతుంది? రాయండి కేంద్ర హోంశాఖకి, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, మా యొక్క ముఖ్యమంత్రి జగన్ గారి కుటుంబానికి 3 తరాలుగా సంబంధాలు ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ రోజు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్తున్నారు. మేము ట్యాపింగ్ చేయలేదు, మీరు స్వేచ్ఛగా విచారణ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి ఉంటే నేను మాట్లాడేదని కూడా ఏముండదు, అది సరైన చర్య, పారదర్శకమైన చర్య. అలా కాకుండా 17 మంది మంత్రులు, 5 మంది ఎమ్మెల్యేలు, 1 సలహాదారులు, 1 రీజనల్ కోఆర్డినేటర్ పెట్టి నన్ను తిట్టి శాపనార్థాలు పెట్టి ఎంతవరకు ఒక్కడిని చేసి ఎంతవరకు న్యాయం ఇది? మీరే సమాధానం. ఇక్కడ నాది ఒకటే ప్రశ్న, మీరే చెప్తూ ఉన్నారు 3 దశాబ్దాల పాటు ఆ కుటుంబంతో మీకు సాన్నిహిత్యం ఉంది, అందులోనూ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆయన పిసిసిగా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి కూడా అయి ఉన్నారు, అప్పుడు కూడా దక్కనటువంటి అవకాశం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 2 సార్లు శాసనసభ్యుడిగా మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఆయన కీలక భూమి పోషించున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆ కుటుంబం మిమ్మల్ని ఈ రోజున అనుమానించేటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? వాళ్ళు సమాధానం సతీష్ గారు, నో డౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్ ఇవ్వకుండా నేను సొంతంగా గెలిచాను, ఈ మోసపాట్లు అని చెప్పేవారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తేనే నేను శాసనసభ్యుడు. 2019లో నేను నియోజకవర్గంలో బలపడ్డా, పార్టీ అవసరం నాకెంతుందో నా అవసరం పార్టీకి కూడా ఉంటుంది. 2019లో 2 సార్లు జగన్ గారి బీఫార్ ఇచ్చారు. సతీష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులతోనో స్నేహితులతోనో మాట్లాడే సంభాషణలు ట్యాపింగ్ ద్వారా దొంగచాటుగా వింటే అది చాలా చిన్న విషయం అని మీరు భావిస్తే లేదు, దాన్ని నేను చిన్న విషయం అనట్లేదు, నేను చిన్న విషయం అనట్లేదు. నమ్మకోలేని చోట మీరు తెలుగు ట్రైనింగ్ లో అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటారు. నేనుండే మానసిక ఒత్తిడిలో నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు నాకున్నాయి, మా వాళ్ళంతా కూడా వేధిస్తూ ఉన్నారు, పోలీస్ కేసులు పెడుతూ ఉన్నారు, హత్య కేసుల్లో, హత్యాయత్న కేసుల్లో మీ పేర్లు పెట్టిస్తామని చెప్తూ ఉన్నారు, అనేక రకాలుగా నాకు అందగా ఉండే వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉన్నారు, లోపల పెడుతూ ఉన్నారు, అనేక ఒత్తిడిలో నేనున్నా. నేను ఆ యొక్క సమస్యలు చూసుకోవాలా? మీకు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదని మీకు నేను ఆలోచన చేసిన మీరు 1-4 సార్లు నా వెంటబడి ఎందుకు వెంటబడ్డారు?
మీరే ఛానల్ యజమాని కాదు కదా, ఛానల్లో మీరు ఒక ఉద్యోగి. మరి మీ అంకిత భావాన్ని గుర్తించకుండా మీ ఛానల్ యాజమాన్యం మీ ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగచాటుగా మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ సంభాషణలు వింటే అది ఆ ఛానల్లో ఒక్క క్షణం మీరు ఉండగలుగుతారా? ఉంటారంటే మీరు చాలా గొప్పోడు కింద లెక్క. నేనైతే ఉండదలుచుకోలేదు. అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుభూతంగా మారితే రేపటి రోజు ఏమైనా జరగచ్చు. ఏం దాపరికమైన సతీష్ గారు, నా ఉద్దేశం ఒకటే, అనుమానం పెనుభూతంగా మారితే రేపటి రోజు ఏమైనా జరగచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా ప్రాధాన్యత లేదు. మంత్రికి నేను అర్హుని కాదు, చీఫ్ విప్కి అర్హుని కాదు, విప్కి అర్హుని కాదు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి అర్హుని కాదు, లేదా స్పీకర్కి అర్హుని కాదు, డిప్యూటీ స్పీకర్ అర్హుని కాదు, ఏటీకి అర్హుని కాదు. ఆఖరికి ఏదైతే నియోజకవర్గంలో నా యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు చుట్టూ తిరిగితే, అధికారులు సమాధానం చెప్పుకుంటే, అధికారులు అవమానక రీతిలో వ్యవహరిస్తే, నేను అడుగుతున్నా సతీష్ గారు మిమ్మల్ని, మీరు ఒక అధికారి దగ్గరికి వెళితే పని జరగవచ్చు జరగకపోవచ్చు, కనీసం కూర్చోండి సతీష్ గారు అనుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది? మరి అధికారి దగ్గరికి ఉదయం 10:30 మీరు పోతే సాయంత్రం 8 దాకా అపాయింట్మెంట్ లేని పరిస్థితి, బయట కూర్చోవలసిన పరిస్థితి. అంటే మీరు అనొచ్చు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని. అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఫోన్ ఎత్తాలా, లేదా మెసేజ్ రెస్పాండ్ కావాలా, లేదా మీ పిఎల్ ఫోన్ ఎత్తాలా, ఎవరు ఎత్తనప్పుడు ఏం చేయాలా, అన్నిటికీ సిద్ధపడి. నేనేదో మద్యం కాంట్రాక్ట్ల కోసము, ఇసుక రీచ్ల కాంట్రాక్ట్ల కోసము మీ చుట్టూ తిరగల సతీష్ గారు, ఎవరు నన్ను నమ్ముకున్నా నేను చెప్తున్నా ఇప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి మరీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో రోడ్ల కోసం, కాలువ కోసం, బారాసాహిబ్ దర్గా అభివృద్ధి కోసం, గణేష్ ఘాట్ కోసం, అదే విధంగా లేఅవుట్ లో కనీస వస్తువుల కల్పన కోసం, కొట్టేపాళ్ళ ఖర్చు మీద బిడ్జి సాధన కోసం, ఇవే కదా నేను అడిగింది. ముస్లిం గురుకుల పాఠశాల, దళితుల గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాల, అదే విధంగా బీసీ భవన్, అంబేద్కర్ భవన్, వీటి కోసమే కదా నేను మాట్లాడింది. వీటి కోసం నేను మాట్లాడాను, వీటి కోసం మీ చుట్టూ తిరిగాను. కాంట్రాక్ట్ల కోసమో, లేదా మద్యం కాంట్రాక్ట్ల కోసమో, ఇసుక కాంట్రాక్ట్ల కోసమో మీ చుట్టూ నేను తిరగల. నేను ప్రమాణం చేస్తూ ఉన్నా, మరి మీరు ప్రమాణం చేయండి. ఆరోపించే వ్యక్తులు లేదయ్యా, ఆయన ప్రజా సమస్యల గురించి మా వద్దకు రాలేదు, వ్యక్తిగత అవసరాల కోసం వచ్చాడు, కాంట్రాక్ట్ కోసం వచ్చాడు, ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? అడగండి సతీష్ గారు. అయితే నేను అక్కడే మిమ్మల్ని అడిగేది, అంటే ఇంత లాయలిస్ట్ గా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అనుమానం కలగడానికి ఆస్కారం అది వారు చెప్పాలి సతీష్ గారు. నేను మా ప్రజా సమస్యల పరిష్కారం గురించి అధికారులను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం, అది రహస్యంగా కాదు, మీటింగ్ లోనే మాట్లాడా. అనుమానాలు వచ్చాయి. అన్నిటికి మించి ఒక సంఘటన, ఓ 7 క్రితం అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థాన కార్యక్రమం పేరుతో ఇలాంటి వెళుతూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి వరదలు, వాళ్ళు వరదల్లో చిక్కుకుని ఒక మండపంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండాలన్న సంగతి కూడా నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే అప్పటికే షెడ్యూల్ అయిపోయింది, రూరల్ దాటింది అనుకుంటున్నాను నేను. ఆ సమయంలో 1-2 డేస్ ఊర్లో కూడా లేదు, సరిగ్గా న్యూస్ కూడా ఫాలో కాదు. మరి ఆ రోజు మా ఉదయం కొత్తూరులో వరద ప్రాంతాల్లో పరామర్శించి అంబాపురం వెళుతూ ఉంటే కొత్తూరు అంబాపురం మధ్యలో వీళ్ళు ఉన్నారు. నాకు ఒక క్షణం అర్థం కాలే ఊరా వీళ్ళని పలాని వాళ్ళని చెప్పిన తర్వాత ఆ దారిని నేను వెళుతూ, వాళ్ళు అమరావతి రైతుల లేక మరో రాష్ట్ర రైతుల కాదు కదా, మానవత్వం అని దిగి నేను వెళ్ళి జయ అమరావతి అనలేదే, నేను వెళ్ళి మూడు రాజధానులు వ్యతిరేకం అనలేదే. అమ్మా మీరు వరదల్లో చిక్కుకున్నారు, ఇంకా 9 కిలోమీటర్లు రూరల్ ఉంది, ఈ 9 కిలోమీటర్లు దాటే లోపల వరదలకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే నన్ను అడగండి, నేను సాయం చేస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరోధార్యం, దయచేసి దీన్ని అంశాలు ముడిపెట్టవద్దు. వరద ప్రాంతాల్లో మీరు చిక్కుకున్నారు కాబట్టి, అది దారిని నేను వెళుతూ ఉన్నాను కాబట్టి ఆపకుండా వెళితే అది మానవత్వం కాదు కాబట్టి ఆపేనని చెప్పుకుని, రాత్రికి వరదలు వస్తే ఈ మండపంలో మీరు ఉండలేదు, మెయిన్ రోడ్లో మరో మండపం ఉంది, అక్కడ ఏర్పాటు చేస్తాను నీకు కావాలంటే చెప్పాను తప్ప నేను మరో జరగదు. అక్కడి నుంచి నా మీద అనుమానం చూపులు స్టార్ట్ అయినాయని నా అభిప్రాయం సతీష్. మేబీ రైట్ ఆర్ రాంగ్ అభిప్రాయం, అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుంది కంటే చాలా చాలా గట్టిగా మాట్లాడారు జగన్ గారు. వెంటనే ఒక వారానికి నిలువులు ఇచ్చారు జగన్ గారు వరద ప్రాంతాల్లో పరామర్శించేదానికి. ఆ రోజే కొట్టేపాడు కలుజు మీద బిడ్జీకి ఆయన అనౌన్స్ చేసింది, ఆయన ఏదైతే ప్రామిస్ చేసింది ఆ రోజే హామీ ఇచ్చింది, ఆ రోజే జగన్ గారు ఇచ్చింది. ఆ రోజు నన్ను గట్టిగా మాట్లాడాడు జగన్ గారు, మాట్లాడచ్చు హక్కు జగన్ గారికి ఉంది, ఎందుకంటే జగన్ గారు బీఫార్మ్ ఇస్తే నేను ఎమ్మెల్యేనయ్యా. నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కాస్త ఆయనకి ఇష్టమైన పని చేసినప్పుడు అది నేను చేసింది నా ఆలోచన విధానంలో సరైన చర్య, దానివల్ల పార్టీ గౌరవం పెరుగుతుంది, ముఖ్యమంత్రి గారి గౌరవం పెరుగుతుంది భావించేది తప్ప మరొకటి కాదు. జగన్ గారిని ధిక్కరించి వెళ్ళాలా అన్న ఆలోచన కాదు. వ్యక్తిగా నన్ను అడిగితే
రాజధాని మీద నా అభిప్రాయం నేను చెప్తా. కానీ ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు ఓ వ్యక్తిగా అభిప్రాయాలకి అంతర్గత వేదికల్లో చెప్పుకోవాల్సిందే, కానీ ఆ యొక్క నిర్ణయం పార్టీకి తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. కేవలం అమరావతి రైతులు, మహిళలు, వృద్ధులు, యువకులు వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే కేవలం మానవతావాదంతో వెళ్ళాను, అంత మించి వేరే కారణం లేదు. అక్కడి నుంచే నా కష్టాలు ప్రారంభమైనని నా అభిప్రాయం. అది మేబీ రైట్ కావచ్చు, రాంగ్. ఇక్కడ అనేది ఏంటంటే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎందుకంటే ప్రభుత్వం పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు మూడు రాజధానులు అనేది. సో మీరెళ్ళి అమరావతి రైతుల్ని కలవడం అన్నది ప్రభుత్వానికి కొంత. సతీష్ గారు, నేను సంఘీభావం తెలియజేయరా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు జై అమరావతి అనమన్నా కూడా నేను స్పష్టంగా చెప్పాను. మా ఒక పార్టీ శాసనసభ్యుడిగా మా నాయకుడు నిర్ణయం శిరోధార్యం. నేను కేవలం మానవతావాదంతో వచ్చాను తప్ప మరొకటి కాదు అని చెప్పని వాళ్ళ ముందే చెప్పా. అవి కూడా టీవీలో వచ్చాయి. లేదు, ఆ రోజున మీరు మాట్లాడేది మేము అంతా కూడా విన్నాము, రాష్ట్ర ప్రజలందరూ చూసారు. మీరు ఎక్కడ కూడా ఆ రోజున జై అమరావతి అన్నారనో వాళ్ళకి సంఘీభావం తెలిపారనో అనట్లేదు. అది ప్రభుత్వానికి కొంత ఎక్కడైనా కూడా సంకటంగా మారేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ నేనైతే అనుకోలేదు సతీష్ గారు. అయితే ఈ ఒక్క అంశం కాదు, మీరు ఒక్కళ్ళే కాదు, ఉన్నటువంటి శాసనసభ్యుల్లో వైఎస్ఆర్ సిపి బీఫామ్ తీసుకుని గెలిచినటువంటి శాసనసభ్యుల్లో అనేక మంది అనేక చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంకేతాలు వచ్చేటువంటి ప్రకటనలు కానీ అటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీ ఒక్కళ్ళ మీద మాత్రమే, అంటే మీరు చెప్తున్న ఈ 30 మంది 40 మంది మీతో ఒకటి ఇలాగే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కానీ మీరు కానీ మీ మీదే ఎందుకు ఈ విధంగా నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితి? వారిని అడగాల, నిఘా లేదని మీరు అనుకుంటున్నారా? ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైనా మంత్రులైనా శాసనసభ్యులైనా మామూలు ఫోన్లో మాట్లాడే పరిస్థితి ఉందా చెప్పండి. చాలామంది వాట్సాప్ అంటున్నారు, నేను చెప్పే వాళ్ళకి అయ్యా వాట్సాప్ కూడా ట్యాపింగ్ చేయొచ్చు, ఏదన్నా ఉంటే ఫేస్ టైమ్ ఆడియో, అది కూడా గ్యారంటీ ఏం లేదు, మనం నమ్ముతున్నాం ఫేస్ టైమ్ ఆడియోలో ట్యాపింగ్ జరగదని. ట్యాపింగ్ ఉన్నమాట స్వయంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులే అంతర్గత సంభాషణలో ఒప్పుకుంటున్నారు. అదే ఉంటే ఏ తప్పు చేయనప్పుడు ట్యాపింగ్ దేనికి భయపడాలంటారు? తప్పు ఒప్పు ఏమిటండి? ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. మా కుటుంబ సభ్యులతో మాట్లాడేది, స్నేహితులతో మాట్లాడి దొంగచాటుగా వింటూ ఉంటే ఖచ్చితంగా మనసు నొచ్చుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ 8.5 ఏళ్ళు మీ వైఎస్ఆర్సిపిలో మొదట 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత అయినటువంటి 3.5 ఏళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు ప్రభుత్వ పరంగా ఎక్కడ మీకు సాల్వ్ కావట్లేదు, అటువంటి ఇబ్బందుల కారణంగా వచ్చామని చెప్తుంటారు. కానీ ఈ రోజున మీ జిల్లా నాయకులు, మీ కొలీగ్స్ వైఎస్ఆర్సిపిలో దరిద్రం పోయింది అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే అవి వినడానికి కానీ అవి తీసుకోవడానికి కానీ ఎలా ఉంది? ధన్యవాదాలు. నిన్నటి దాకా నా సహచర మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడే ఈ దరిద్రం మాకొద్దు అని వారు మాట్లాడి ఉంటే వారి మాటలు విలువ ఉండేది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఈ దరిద్రం మాకు పోయింది అంటున్నారు కదా, సంతోషం. అవును, నిజంగా దరిద్రమే. 3 తరాలు ఆ కుటుంబానికి సన్నిహితంగా పనిచేశా, కష్టకాలంలో పనిచేశా. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసినప్పుడు, ఈరోజు ఎవరైతే నన్ను దరిద్రం అంటున్నారో ఆ మహానాయకులంతా ఆ రోజు ఆ ఓదార్పును అడ్డుకుంటే, వైఎస్ విగ్రహాలని పెట్టనీయకుండా అడ్డుకుంటే, ఆ రోజు జగన్ గారి పక్కన నిలబడి ధైర్యంగా పోరాటం చేసి ప్రజల అండతో, కార్యకర్తల అండతో ఈ దరిద్రుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత అజయశేఖర రెడ్డి గారి విగ్రహాలని ఆవిష్కరింపజేసింది. ఈరోజు నన్ను దరిద్రుడు అనేవాళ్ళు ఆ రోజు ఎక్కడ ఉన్నారో, నన్ను దరిద్రం పోయింది అనేవాడు ఆ రోజు ఎక్కడ ఉన్నాడో మీరు ఆలోచన సాగించండి. వైఎస్ విగ్రహాన్ని ఏ విధంగా అడ్డుకున్నది మీరు ఆలోచన సాగించండి. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, ఆ యొక్క మహాసముద్రంలో జగన్ ఒక నీటి బొట్టు అని వ్యాఖ్యానించింది ఈరోజు నన్ను దరిద్రుడు అంటున్న వ్యక్తే. కాబట్టి వారి మాటలకి ఎంతవరకు విలువ ఇవ్వాలో రాష్ట్రానికి తెలియకపోవచ్చు, ఈ జిల్లాకు తెలుసు. అయినా కూడా నన్ను కూడా దరిద్రుడు, దరిద్రం అన్నంత మాత్రాన నేను తిరిగి వాళ్ళని శాపనార్థాలు పెడతానని చెప్పని అనుకోవద్దు. శాపనార్థాలు అనేటప్పటికీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా టార్గెట్ చేసి దాని మీద వాడు వివరణ ఇచ్చారు. మీ తమ్ముడు మీ మాజీ పార్ట్నర్? పార్ట్నర్ కాదు, తమ్ముడు కంటే ఎక్కువ, రక్త సంబంధం కంటే ఎక్కువ. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారికి నాకు ఉన్న బంధం రక్త సంబంధం కంటే ఎక్కువ. దురదృష్టం ఆ బంధం తెగింది, ఎందుకంటే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఉంటారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మా బంధం ఒక రకంగా చెప్పాలంటే ముగిసినట్టే, బాధాకరం.
దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా తమ్ముడు అనిల్ ఏ విధంగా భావిస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేనైతే బాధగానే దాన్ని భావిస్తూ ఉన్నా. కానీ తప్పనిసరి పరిస్థితి, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు నేను చేయలేదని అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పిన తర్వాత, వివరణ ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడటం అనవసరం. పార్ట్నర్ అని ఎందుకన్నానంటే, ముఖ్యంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా వ్యాపారస్తుల్లాగా, లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కలిపి దందాలు వసూళ్ళు వీటన్నిటిలో కూడా మీ ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పేసి అన్నటువంటి ప్రచారం జరిగింది. ఎక్కడ జరిగింది మరి పార్ట్నర్షిప్? ఆ ప్రచారం ఎక్కడ జరగల. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీ ద్వారా జరగద్దేమో, వ్యవస్థలు మొత్తం మీ చేతుల్లో ఉన్నాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగాను కదా, మరి విచారణ చేయించుకోండి, నిర్ధారించుకోండి, దందాలు చేసి ఉంటే శిక్షలు వేయండి, నాకే అభ్యంతరం లేదు. నాకే రియల్ ఎస్టేట్ చేసేవారిని కానీ వ్యాపారస్తుల్ని కానీ, నేనే రియల్ ఎస్టేట్ చేస్తాను సతీష్ గారు, నేనే కాంట్రాక్ట్ చేస్తాను సతీష్ గారు. రియల్ ఎస్టేట్ చేసే నేను, కాంట్రాక్ట్ చేసే నేను, రియల్ ఎస్టేట్ బెదిరించేది ఏంది, కాంట్రాక్ట్లను బెదిరించేది ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను సతీష్ గారు మీకు, అయ్యా నేనేదో రాజకీయాల్లో చాలా సత్యవంతుణ్ణి, నీతివంతుణ్ణి, పుచ్చలపల్లి సుందరయ్య గారి మనోడిని, మహాత్మా గాంధీ గారి వారసుడిని, టంగుటూరు ప్రకాశం పంతులు గారి మేనల్లుడిని అన్నీ మాట్లాడటంలా, నేను సగటు రాజకీయ నాయకుడిని. అయితే నేను ఎక్కడా దందాలు చేయలా, రాజకీయ అవినీతికి పాల్పడలా. కాదంటే ఎమ్మెల్యే అన్న స్టేటస్ నా వ్యాపారాలకి ఉపయోగపడింది, దాంట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ఆ విధంగా 10 మంది రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లో కాంట్రాక్టర్లో నాకు వాళ్ళ వ్యాపారాల్లో 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు పెట్టుబడితో కూడిన భాగాలు ఇస్తున్నారంటే ఎమ్మెల్యేలు కాబట్టి ఇస్తున్నారు. తద్వారా వచ్చినటువంటి ఆదాయ వనరుల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా వెంట నడిచే నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా చేశాను, 413 మంది పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నాను, చాలామందికి తెలుసు ఆ విషయం కూడా. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నేనేదో రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నా, నష్టపోయినా, అప్పులు అయిపోయినా ఈ మాటలు నేను మాట్లాడటంలే. ఒక్కటి మాత్రం కరాఖండి చెప్తా, ఎట్టి పరిస్థితుల్లో నేను రాజకీయ దందాలు చేయలా, రాజకీయ అవినీతికి పాల్పడలా. నేను 22 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను 2000 నుంచి. ఆ 2000 ఎమ్మెల్యే కాదు, 2014 నేను ఎమ్మెల్యేని. అప్పుడు కంటే 14 ఏళ్ళ ముందు, ఇప్పుడు కంటే 22 సంవత్సరాల ముందు నుంచి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాను. నాకు తెలిసింది 2 వ్యాపారాలే, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్స్, ఆ 2 చేస్తూ ఉన్నాను. అంటే ఎమ్మెల్యే అన్న హోదా ఉంది కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏదో కొట్టాలి చదువు మాతో ఉంటే మాకు బాగుంటుంది అని చెప్పని ఇస్తారు. ఆ విధంగా నాకు ఈ యొక్క ఎమ్మెల్యే అన్న స్టేటస్ వల్ల ఉపయోగం జరిగింది తప్ప నాకేం. మరి మీకు మీ తమ్ముడికి ఎక్కడ చెడింది? వదిలిండి సతీష్ గారు, ఒక్కటి అనిల్ కుమార్ యాదవ్ గారి విషయం. ఒక నిర్ణయం నేను తీసుకున్నా అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి, వారు నా గురించి మాట్లాడినా మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకున్నా. దయచేసి, ఎందుకంటే రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనుషులు కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇది ఎవరో శాస్త్రం కాదు భూమి మీద. కానీ మా మధ్యలో ఉన్న బంధం, మాకు విభేదాలు ఉండొచ్చు, కొత్తగా ఈరోజు విభేదాలు వచ్చినాయి కాదు, గతంలో విభేదాలు వచ్చినాయి, మళ్ళీ కూర్చున్నాం, మళ్ళీ మాట్లాడుకున్నాం, మళ్ళీ కలుసుకున్నాం, మళ్ళీ విభేదాలు వచ్చినాయి. అనిల్ నా మీద కోప్పడిన రోజు నేను తగ్గి ఉన్నా, నేను అనిల్ మీద కోప్పడిన రోజు అనిల్ తగ్గి ఉన్నాడు, మళ్ళీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం. రక్త సంబంధం కంటే ఎక్కువ మా తమ్ముడు నన్ను ఏ విధంగా కోరుకుంటాడో నాకు తెలియదు, కానీ అనిల్ ఎక్కడ ఉన్నా బాగుండాలని మాత్రం నేను మనసా వాచా కోరుకుంటున్నా. దయచేసి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి వివాదాస్పద రీతిలో మన మధ్యలో చేర్చవద్దని మిమ్మల్ని సతీష్ గారు వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నారు. మీ మాటలు చూస్తుంటే చాలా సౌమ్యంగా, అరే నిజంగా బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి మనం చూస్తున్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎక్కడ పొంతం లేదే అన్నట్టుగా ఉంది. కానీ మీకు పూర్తిగా ఏదైతే ఈర్ష లేదంటే ఒక రకమైనటువంటి గర్వం, ముఖ్యంగా పదవులు రాలేదు, ఇటువంటి ఈ అసంతృప్తుల కారణంగానే ఈ రోజున వైఎస్ఆర్సీపీని వీడాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారన్నటువంటిది కూడా మీ కొలీగ్స్ తాలూకు ఆరోపణ, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు పదవులు రాలేదన్న కారణంతో నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఎందుకు తీసుకోవాలా? నామినేషన్ వారం ముందు తీసుకోవచ్చు కదా, అదేం పెద్ద ఇష్యూ కాదు కదా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ సంస్థ సర్వే చేసుకోండి, ఎవరికి అనుకూలంగా వస్తుందో. ఆ పరిస్థితిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల అభిమానం పొందే విషయంలో నేను ముందు వరుసలో ఉన్నప్పుడు, అనేక సర్వే సంస్థల్లో నెల్లూరు జిల్లాలో గెలిచే సీట్లలో నెల్లూరు రూరల్ ఇచ్చినప్పుడు మరి ఆఖరిలో నేను మారి ఉండొచ్చు. 15 నెలల అధికారాన్ని ఏమో, ఈ 15 నెలలు ఏదైనా పదవి వస్తుందేమో వేచి ఉండొచ్చు కదా, అలా వేచి ఉండలేదు కదా. సతీష్ గారు మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, నేను ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వెళ్ళటం,
అధికార పక్షంలో నుంచి దూరంగా జరిగి ప్రతిపక్షం వైపు అడుగులు వేశారు. నేను మోసగాడినైతే ఆఖరి రోజుల్లో చేయొచ్చా పని, అలా వద్దు. నా నిర్ణయం ఒకటే, రూరల్ నియోజకవర్గంలో నేనేమీ తప్పులు చేయలా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగా ఎక్కడా అడుగు ముందుకు పట్టడంలా. అమరావతి రైతుల విషయంలో మానవత్వంతో వెళ్ళిన దానికి నన్ను అనుమానించారని చెప్పిన ఒక భావన నాకు ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ దానికి నిర్ధారణ అయింది నాకు. ఓహో, నన్ను అనుమానిస్తున్నారని. అనుమానించిన చోట అనుమానం పెనుభూతంగా మారితే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనుకున్నా. నేను దూరంగా జరిగా, జరిగేటప్పుడు కూడా మౌనంగా నిష్క్రమిద్దాం అనుకున్నా. నేను ఎక్కడా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడలా. పత్రికల్లో, టీవీల్లో మీ కథనాలు వచ్చిన తర్వాత దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, 17 మంది మంత్రులు, 5-6 మంది ఎమ్మెల్యేలు, ఒక రీజనల్ కోఆర్డినేటర్, వీళ్ళందరూ స్పందించిన తర్వాత నేను తిరిగి స్పందించుకుంటే వాళ్ళు చెప్పేది నిజమవుతుందని తిరిగి స్పందించాల్సి వచ్చింది తప్ప నాకు దీని మీద యాగి చేయటం కూడా ఇష్టంలే. నేను మనసు వికలం చెంది అనుమానం ఉన్న చోట ఉండొద్దు అని, ఉండకూడదు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఉండకూడదు అని చెప్పి దూరంగా జరిగాయి. నెల ముందు నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే నేను ఒక్కడినైతే గంటలో నిర్ణయం తీసుకోవచ్చు, కానీ నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, సేవకులు, అసలు మిత్రులు చాలా మంది ఉన్నారు. వారందరితో మాట్లాడేదానికి ఒక నెల గడువు తీసుకున్నా. అందరితో మాట్లాడిన తర్వాత నేను బహిరంగంగానే దూరంగా వచ్చాను. ముఖ్యంగా అంటే ఈ పరిణామాల తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో ప్రజల నుంచి మీకు ఏ విధమైనటువంటి స్పందన ఎదురవుతుంది? నిన్న సాయంకాలమే 21వ డివిజన్లో కార్పొరేటర్ నాతో లేరు, నా సొంత చెల్లి కంటే ఎక్కువ మేళ్ళ గౌరమ్మ, వారి మేళ్ళ గౌరీ గారు నేను పార్టీతోనే ఉంటాను అన్నారు. సంతోషం. వారి డివిజన్లోనే నిన్న ఆత్మీయ సమావేశం పెట్టాం. ఆత్మీయ సమావేశానికి మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది, కానీ మీకు సమాచారం ఉండి ఉంటుంది. ఆ విజువల్స్ మీరు చూసి, ఆ వచ్చిన జన సమీకరణే కాకుండా వచ్చిన జనం చూసి కాకుండా వారి స్పందన చూసి విజువల్స్ టీవీలో చూస్తే మీకు అర్థమవుతుంది. మా వాళ్ళు మీకు వీడియో ఇస్తారు, మీకు తెలుస్తుంది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా, ప్రతి కాలనీలో కూడా తిరుగుతా. నాకు తిరగటం కొత్త ఏం కాదు. ఇప్పటికి 9 ఏళ్ళుగా ఒక్కో ఇంటికి 4-5 సార్లు వెళ్ళి ఉన్నా, ఒక్కో ప్రాంతానికైతే 50-100 సార్లు కూడా వెళ్ళి ఉన్నా. నాకు ఇష్టం, నిరంతరం ప్రజల్లో ఉంటాం, ఆ పని చేస్తుంది చేస్తా. కాదంటే ఫిబ్రవరి ఆఖరి లోపలనే తిరగాల్సిన కాడికి తిరిగి మార్చి అంతా కూడా నేను గ్రామ జాతర నిర్వహిస్తూను. ఎందుకంటే గరికపాటి నరసింహరావు గారు ఏం చెప్పారంటే, కార్తీక దీపోత్సవంకి వచ్చినప్పుడు 40 ఏళ్ల నుంచి నెల్లూరులో గ్రామ జాతర లేదు గ్రామ దేవతకి, అది గ్రామానికి అరిష్టం అన్నారు. గ్రామం అంటే 2 నియోజకవర్గాలు, నెల్లూరు గ్రామ దేవత అంటే ఇరుకడల పరమేశ్వరమ్మ వారు, నెల్లూరు నగర, రూరల్, ఈ 2 నియోజకవర్గాలు కూడా ఆ యొక్క అమ్మవారి కింద, గ్రామ దేవత కింద వస్తాయి. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా గ్రామ జాతరని ప్రతి ఇంటికి నేను స్వయంగా వెళ్ళి వీలైన ఏళ్లకి ఆహ్వాన పత్రికలు అందించే కార్యక్రమం ఏదైతే ఆ ఆధ్యాత్మిక పాదయాత్రలు మార్చి అంతా కూడా దానిలో ఉంటా. అప్పుడు రాజకీయాలు మాట్లాడే పరిస్థితి ఉండదు. మార్చి 10 ఏప్రిల్ నుంచి ఆ యొక్క ఎన్నికల పోరాటం ప్రారంభిస్తాం. అయితే ప్రజల నుంచి మాత్రం ఆదరణ అలాగే ఉందంటున్నారు. నియోజకవర్గంలో ప్రజలంతా మీ వైపే ఉన్నారంటున్నారు. మరి ముఖ్యంగా మీ పార్టీ నుంచి అధికారంలో ఉంది కాబట్టి పార్టీ నుంచి ఎటువంటి సమ్మానాలు వస్తున్నాయి మీకు? అంటే ఆల్రెడీ మీరు కేసు కూడా నమోదైనట్టుంది. మీకు తెలియదు ఏం కాదు, కేసులు పెట్టారు, ఇంకా పెడతారు. నా వెంట నడిచే వాళ్ళని బెదిరిస్తున్నారు. హత్య కేసుల్లో, హత్యాయత్నం కేసుల్లో, కొట్లాట కేసుల్లో ముద్దాయిల్ని చేస్తామంటున్నారు. వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు వాడుతున్నారు. నాకు ఏ నష్టం లేదు. వాటన్నిటిని కూడా నేను, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో అంతిమ విజయం మాది. మెయిన్గా పార్టీ నుంచి మీరు దూరంగా ఉంటున్నాను, పార్టీలో ఉండదలుచుకోలేదు అన్న మాట మీరు ప్రకటన చేసిన తర్వాత కార్పొరేటర్ని కిడ్నాప్ చేశారు. కానీ సతీష్ గారు, కార్పొరేటరు 3 రోజుల ముందు నా వద్దకు వచ్చి నాతో ఉంటానన్నా, పార్టీలు నాకు సంబంధం లేదన్నా అని చెప్పి, ఆ తర్వాత 3 రోజులకి ఏం జరిగిందో తెలియదు, నా ఫ్లెక్స్లు బహిరంగంగా చూస్తూ మీడియాని పిలిచి నేను అడిగాను, తమ్ముడు నువ్వు వెళ్ళవచ్చు, నీ ఇష్టం. 3 రోజుల ముందు నా వద్దకు వచ్చి నాతో ఉంటాను, అది నీ ఇష్టం. 3 రోజుల తర్వాత వెళ్ళవచ్చు. అంత బహిరంగంగా ప్రశ్నలు పిలిచి నువ్వు ఫ్లెక్స్ ఇచ్చాల్సిన అవసరం ఉందని ఫోన్లు అడిగాను. లేదన్నా, ఇది పొరపాటు జరిగిందన్న, వస్తున్నా లెట్టి దగ్గరికి మాట్లాడదామన్నా. వెళ్ళాను, ఇంట్లో తీసుకెళ్ళాను, కూర్చోబెట్టాను, టీ ఇచ్చాను, టీ తాగాను, అర్ధగంట కూర్చున్నాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాను. బయటకు వచ్చి కారు ఎక్కుతూ ఉంటే నన్ను గట్టిగా కౌగులించుకొని పెద్దగా ఏడ్చాడు. అన్నా, నీకు దూరం అయిపోతున్నాను, పర్లేదు తమ్ముడు అని వచ్చి. గంట తర్వాత కేసు నమోదైందా? ఇప్పుడు సమస్య ఏంటంటే సతీష్ గారు, ఎవరెళ్ళకూడదు, నేను పోవాలన్నా పోలేని పరిస్థితి.
ఇంతకీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? మన మాదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నిన్న కూడా విలేకరుల సమావేశం పెట్టారు. సో ఇంకొకటి, నెల్లూరు జిల్లా నుంచి మీరు మరొక సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరిద్దరూ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడడానికి కారణాలు ఏంటి? అంటే మొదటి నుంచి ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు అన్నటువంటిది ఒక ప్రచారం. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నా కారణాలు ఇందాక చెప్పాను సతీష్. అవును, మీ కారణాలు చెప్పాను. వారి కారణాలు వారిని అడిగి, నేను ఇందాక చెప్పాను నా కారణం. నెక్స్ట్ కోటమరెడ్డి గారు అడిగేటు అంటే ఏం చెప్పారు? కాలం నిర్ణయిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగినప్పుడు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ, కానీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నిర్ణయించాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అంతే కదా తెలుగుదేశం పార్టీ. మీకు మరొక పార్టీ నుంచి కూడా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీ నుంచి కూడా ఆఫర్ వచ్చింది అనేది వాస్తవమా కదా? బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందా లేదా? బీఆర్ఎస్ నుంచి నాతో ఎవరు మాట్లాడలేదు, కానీ ఒక శాసనసభ్యుడు లేదా ఒక రాజకీయ నాయకుడు ఉన్న పార్టీకి దూరంగా జరిగితే చాలా మంది ఆహ్వానిస్తూ ఉంటారు. శివభిలాషులతో కార్యకర్తలతో మా నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఆ తర్వాత జనసేన ప్రధాన పార్టీ. అంటే ఎన్నికల రాజకీయాల్లో నా ఉద్దేశం ప్రధాన పార్టీలు అంటే పార్టీలోనే కాదు, ఎన్నికల రాజకీయాల్లో అసలు పోటా పార్టీ ఉంది కాకుండా భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అన్ని ఉన్నాయి. నేనైతే దాపరిక లేకుండా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగాలనుకున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ వైపు నడవాలని చెప్పి ఆలోచన చేసుకున్నా. ఇక పార్టీ నాయకత్వం బట్టి అంటే తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ అంత సులువుగా దొరుకుతుందన్న ఆలోచన ఉందా మీకు? ఎందుకంటే అసెంబ్లీ వేదికగా అదే పార్టీ జాతీయ అధ్యక్షుడిని మీరు చేసినటువంటి కామెంట్స్ ఈ మధ్య, ఇప్పుడు మీరు ఏదైతే పార్టీని వీడొచ్చారో వాళ్ళే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సతీష్ గారు, ఒక రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు నోటి దురుస్తనంతో నేను మాట్లాడేవాడిని అయితే రోజు మాట్లాడతాను, ఆ అలవాట్లు నాకు లేవు. కానీ ఒక్కోసారి ఓ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే కొన్ని విషయాలు పార్టీ నాయకత్వం చెప్పినప్పుడు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి. నేను మాట్లాడలేదని చెప్పడం లేదు. మరి ఆ విధంగా ఎత్తుకుంటే సతీష్ గారు, బొత్స సత్యనారాయణ గారు, విడుదల రజనీ గారు ఎన్ని మాటలు మాట్లాడారో మీకు తెలియదా? ఇంకా చాలా మంది వేర్లేందుకు కానీ చాలా మంది ఉన్నారు. మీకు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడక తప్పదు. అదే పనిగా మాట్లాడే అలవాటు ఉంటే నేను రోజు మాట్లాడతాను. నాకు అలవాటు లేదు, కానీ శాసనసభలో అవకాశం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా? పార్టీ ఇవ్వాలంటే పార్టీ ఇచ్చినప్పుడు పార్టీ కొన్ని మాటలు చెప్తుంది, ఖచ్చితంగా మాట్లాడాల్సింది. దాంట్లో ఎలాంటి అనుభవం ఉంది? సరే, నాకు అవకాశం వస్తుందా రాదా, ఏ పార్టీలో అవకాశం వస్తుంది, ఇది కాలం అంటే భవిష్యత్తులో చాలా ఇంప్రూవ్స్ ఉన్నాయి, అప్పుడు మాట్లాడతాను. అంటే ఈ రోజున వైఎస్ఆర్సిపిని వీడి మీరు బయటకు వచ్చినారు కాబట్టి నేను అడగడం కాదు. జనరల్గా ప్రతిపక్షాల నుంచి జరిగినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే వారి నుంచి జరిగినటువంటి ప్రచారం కావచ్చు, వైఎస్ఆర్సిపిలో ఏ శాసనసభ్యుడైనా ఏ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడాలి, లేదంటే వాళ్ళు విమర్శలకు సంబంధించి తాడేపల్లి నుంచి ప్రెస్ నోట్లు రిలీజ్ అవుతాయి, దాని ప్రకారం అందరూ కూడా వరుస పెట్టి క్యూ పెట్టి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోయాలి అన్నది వాస్తవమా కాదు? దాంట్లో దాపరికం లేదు, అందరికీ ఫోన్లో చెప్పినట్టు సమాచారం వస్తుంది, తప్పు కూడా లేదు. ఒక రాజకీయ పార్టీ నడిపించాలంటే ఏ పార్టీ అయినా స్టేట్ లో మీడియా చూసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని, దానికి కౌంటర్లు, ఏ విధంగా సమాధానం చెప్పాలా, సమాచారం ఒకటి తప్పు లేదు, దాన్ని ఆధారం చేసుకుని స్థానిక శాసనసభ్యులు, మంత్రుల్లో కాస్త ఎక్కువ తక్కువ మాట్లాడతారు. అదన చేయటం తప్పని ఎందుకు అవుతుంది? ఏ పార్టీ అయినా చేస్తారు. మీరు ఇంతకాలంగా రాజకీయాలు చూస్తా ఉన్నారు, ఓకే, శాసనసభ్యుడిగా ఇది రెండోసారి అయినప్పటికీ కూడా రాజకీయాల్లో దీర్ఘకాలికంగా ఉన్నారు కదా, ఈ 3.5 ఏళ్ల పాలనని చూస్తే మీరు ఏం చెప్తారు? ఏ విధంగా సాగింది అనుకుంటున్నారు? లేదంటే కనుక ముఖ్యంగా ప్రతిపక్షాల పట్ల ఒక అధికార పార్టీగా వైసీపీ వ్యవహార శైలిని ఏ విధంగా చెప్తారు? నేను చెప్పేది ఒకటే సతీష్ గారు, రాజకీయాలు ఓ 15 ఏళ్ల ముందు రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఓపెన్ గా మాట్లాడుతుంది, ఎందుకంటే మీకు ఒకటే మాట మీరు ఇందాక ఒకటి అన్నారు. నేను ఓపెన్ గా చెప్తాను, 15 సంవత్సరాల ముందు రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రం ఒక రకంగా ఉన్నాయి. 15 ఏళ్ల తర్వాత మనకు కూడా తమిళనాడు రాజకీయాలు, రెండు ప్రాంతీయ పార్టీలు పరస్పరం రాజకీయ పోటీదారులు గాను ప్రత్యర్థులు గాను చూసే పరిస్థితి కాకుండా పరస్పరం ఆగర్భ శత్రువులా చూసుకునే పరిస్థితి వచ్చింది. అది విమర్శల్లో కానీ ప్రతిమర్శల్లో కానీ వ్యవహార శైలిలో కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది
పద్ధతి మర ఈరోజు తమిళనాడులోనే స్టాలిన్ గారు ఎంత హుందాగా వివరిస్తున్నారో మీకు తెలుసు. మనం కూడా గతంలో ఏ విధంగా ఉండిందో రాజకీయాల్లో ఎవడో శత్రువులు కాదు, ఇదేవి ఇండియా పాకిస్తాన్ కాదు, ఇండియా పాకిస్తాన్ అని చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో ఎందుకు మన శత్రువులుగా భావించాలి? శత్రువుగా చూసి, పోటీదారులుగా చూసి, ఆరోగ్యవంతమైన రాజకీయాలతో ప్రజలు ఒకరికి అధికారం ఇస్తారు, ఒకరికి ప్రతిపక్షం ఇస్తారు, ఇద్దరు ఆరోగ్యవంత రాజకీయాలతో ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ముగిద్దాం సతీష్ గారు. ఓకే, ఆఖరిలో అదే సమయంలో అంటే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. కానీ ఈ రోజున రాజకీయ నాయకులు, ముఖ్యంగా మీ పార్టీ, మీ మాజీ పార్టీ, మీరు ఇప్పుడు బయటకు వచ్చేసామంటున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ వ్యవహార శైలి ఇవి కానీ లేదు, అధికారులు కూడా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైన పద్ధతిలో ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? అది ఆశ్చర్యమే ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళు వ్యవహరిస్తారు, దూరంగా ఉన్నారు. ఇక్కడ దాకా ప్రేమించిన వ్యక్తులు శాపనార్థాలు పెడుతున్నారు, అన్నింటినీ తీసుకుంటాం. అధికారులు ఖచ్చితంగా ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చాయి. రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సుధర్ రెడ్డిని ప్రత్యేకంగా చూడుకుని ఆ ప్రత్యేకంగానే వాళ్ళని చూస్తూ ఉన్నారు. అన్నిటికీ సిద్ధం ఉన్నాం. ఆఖరి రెండు ప్రశ్నలతో ముగించేద్దాం సార్. అయితే మరో పక్కన ఈ రోజున ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు అన్నది నిజంగా ప్రజల్లో ఒక మార్పు అన్నది తెచ్చిందని భావిస్తున్నారా? పథకాలు కొత్తగా వచ్చిందేం కాదు సతీష్ గారు, అనేక ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి, కాస్త ఎక్కువ తక్కువ. మరి కేవలం ఒక పథకాలే చాలా, పథకాలు ఎంతమందికి వస్తున్నాయి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే తెలుస్తుంది. అయితే నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిన్న దాకా ఉండి వాటి మీద ఈరోజు నేను మాట్లాడటం అది సరైన చర్య కాదు, పద్ధతి కాదు. భవిష్యత్తులో తప్పకుండా విత్ డేటాతో మాట్లాడుకున్నాం. మంచి ఉంటే మంచిది మాట్లాడుకున్నాం, చెడు ఉంటే చెడు మాట్లాడుకున్నాం. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు న్యాయం చేసినప్పుడు మంచి అని చెప్తాం, న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇది సరైన చర్య కాదని చెప్తాం. ఇక అధికార పక్షం దూరంగా జరిగింది కాబట్టి ప్రజల పక్షాన ప్రతి అంశాన్ని నేను ప్రశ్నించడం నా బాధ్యత, ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఫైనల్గా సార్, అంటే మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే సీతారామరెడ్డి గారు మీకు ఆడియో పంపించారు, ఎమోషనల్గా ఇచ్చేశారు అంటారు. అట్లీస్ట్ మా ఇంటర్వ్యూ ద్వారా అయినా అసలు మిమ్మల్ని ఎమోషనల్గా ఆయన చేసినటువంటి బ్లాక్మెయిల్ ఏంటి? నేరుగా బెదిరించను, ఆయన నేరుగా బెదిరిస్తే భయపడే క్యారెక్టర్ కాదు. రెండు నిమిషాలు మాట్లాడతారు, ఒక ఆడియో పంపించి అయ్యా మీరంటే మాకు ఇష్టం, ముఖ్యమంత్రి గారికి ఇష్టం, ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరంటే, మీరు ఆడియో పంపిస్తే చూసి చెప్తాను అని చెప్పారు. ఆడియో పంపించారు, అది నా వాయిస్ ఏనయ్యా, నాకు ఎలాంటి అనుమానం లేదు, దాంట్లో ప్రత్యేకంగా మాట్లాడింది ఏముంది, మీటింగ్లో ఏం మాట్లాడి అదే మాట్లాడింది, కొత్తగా మాట్లాడలేదు కదా, ఓ మిత్రుడు అధికారులతో మనం గొడవ ఎందుకు అంటే నేనే అధికారులతో కావాలని గొడవ పెట్టుకోలేదురా, నా నియోజకవర్గ సమస్యలు ఈ విధంగా పెండింగ్ పడుతుందని అడిగాను, వాళ్ళంతా ముఖ్యమంత్రి గారికి సొంతం అన్నాడు, వాళ్ళు ఎట్టవుతారు ముఖ్యమంత్రి గారికి సొంతం, వాళ్ళు కాదు జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, నీలాంటి నాలాంటి వాడు సొంతం, వాళ్ళు ఏ విధంగా అవుతారని చెప్పి అడిగారు. కాదు ముఖ్యమంత్రి సొంతం అంటే సరే ముఖ్యమంత్రి గారు వాళ్ళే సొంతం అనుకుంటే ఈ సీఎం కాకుంటే ఇంకో సీఎం అవుతారన్నమాట వాస్తవం, ఈ సీఎం కాకుంటే ఇంకో సీఎం అవుతాడు అన్నమాట వాస్తవం. జనాంతిగా మాట్లాడాడు అంటే అయ్యా మీరు ట్యాపింగ్ చేయలేదు అయ్యా, ఎవరో పంపించారే అన్నారు, మా ఇద్దరే ఐఫోన్లు, వాడు నా స్నేహితుడు, ఈరోజు మీరు ఆ స్నేహితుడి చేత మీరు చెప్పించవచ్చు ఇది రికార్డింగ్ అని చెప్పింది, అది ఎలా సాధ్యం, రెండు ఐఫోన్ల రికార్డింగ్ ఎలా సాధ్యం, మీరు ఎందుకు రిక్కుపడతారు, ఆ ఒక్క మాట మాత్రం అన్నా, ఎందుకు సీతారామయ్య గారు రిక్కుపడతారు మీరు, నేను అన్నానా మీరు ట్యాపింగ్ చేశారు, మీకే మీరే మేము ట్యాపింగ్ చేయలేదయ్యా, మేము ట్యాపింగ్ చేయలేదని అంటున్నారు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచించి ఒక గంటే ఎక్కువ సమయం కూడా తీసుకోవాలి, దేవస్థానం వెళ్ళా ఒక్కడనే కూర్చున్నాను చెప్పారు. 4 నెలల ముందు సతీష్ గారు, 4 నెలల ముందు ఒక ఐపీఎస్ అధికారిని చెప్పాడు, మరో అధికారి సుధారెడ్డి గారు మీ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ పెడుతున్నారు, నాది ఎందుకు పెడతారండి, నేను చాలా గారికి వివర విజయండి, ఇంకా కావాలంటే ఎవరి మీద నిఘా పెట్టమో నాకు చెప్తారంటే ఇష్టం, మీరు నాకు బాగుంటారు కాబట్టి చెప్తున్నా, దయచేసి నేను ఎక్కడ చెప్పొద్దు, ఒక గంటలో మీ ఫోన్ ట్యాపింగ్ లేకపోతున్నా స్వయంగా చెప్పాను. నేను నమ్మను, ఆ రోజు అధికారి పని కోసం సీఎం గారి దగ్గరికి పోయింటాడు, ఏదైనా కారణం సీఎం గారు పని చేస్తున్నాడు అందుకోసం చెప్తున్నాడు ఏదనుకున్నాను. 4 నెలల తర్వాత ఆఖరి సార్, అంటే ఒక్క ఛాన్స్ అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఊరువాడ తిరిగి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితికి, ఈ రోజున ఈ 3.5 ఏళ్ల పాలన చూసిన తర్వాత కానీ ఇప్పుడు మీకులాగా ఎంతోమంది ప్రజలకి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చేయాలి అనుకుని కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. నిజంగా ఆ రోజు అడిగినటువంటి ఒక్క ఛాన్స్ అన్నటువంటిది మళ్ళీ రేపు ఇంకొకసారి ఆ పార్టీకి
వైసీపీకి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఓపెన్ గా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినటువంటి నేను ఏం కోరుకుంటాను సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకూడదు, నేను ఉండే పార్టీ అధికారం రావాలా కోరుకుంటానా లేదా? దాంట్లో దాపరేకం లేదు కదా. లేదయ్యా, కానీ మీరు ఆ విధంగా మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి మిమ్మల్ని అడగటం. నేను ఏదో కోరుకుంటాను, సగటు రాజకీయ నాయకుడిగా నేనుండే పార్టీ గెలవాలని కోరుకుంటాను తప్ప, నేను పోటీ చేసే పార్టీ గెలవాలనుకుంటాను తప్ప. నా ప్రత్యర్థి పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిన్నటి దాకా నా పార్టీ, ఈరోజు నేను దూరంగా జరిగిన పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం రావాలని చెప్పి నేను కోరుకుంటాను. మీరు కాదు, అంటే ప్రజలు క్షేత్రస్థాయిలో ఎందుకంటే మీరు సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి. క్షేత్రస్థాయిలో 24 ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా నిర్ణయాన్ని ఇంత ముందుగా ఊహించడం అనేది అది సమంజసం కాదు, సరైన పద్ధతి కాదు. ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. నా ఆకాంక్ష ఏముంటుంది, నేను ఏ పార్టీలో పోటీ చేస్తాను, ఆ పార్టీ గెలవాలా, నేను గెలవాలా, ఆ పార్టీ అధికారంలో రావాలా. సగటు రాజకీయ నాయకుడు ఎవరైనా కోరుకున్నది అదే, నేను అదే కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ కావాల్సి వచ్చారు.